వెల్కమ్ టు విహారి న్యూస్. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కన్న కళ నెరవేరినప్పుడు ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఇదిగో అలాంటి కథనే ఈ బాలుడిది. క్యాన్సర్తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి పోలీస్ కావాలనే కోరికను బంజారాహిల్స్ పోలీసులు నెరవేర్చారు. ఇది చూసిన నెటిజన్లు షబాజ్ పోలీస్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోహన్ సాయి అనే బాలుడు 7 ఏళ్ల క్రితం క్యాన్సర్ బారిన పడ్డాడు. గుంటూరుకు చెందిన బ్రహ్మ లక్ష్మీ దంపతులకు మోహన్ సాయి 2వ కుమారుడు. క్యాన్సర్ బారిన పడిన తన కొడుకును చూసి ప్రతిరోజు ఆ బాధను దిగమింగుతూ రోజులు గడుపుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి బసవ తారకం హాస్పిటల్లోనే మోహన్ సాయి చికిత్సను తీసుకుంటున్నాడు. అయితే మోహన్ సాయికి చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలని కోరిక దృఢంగా ఉండేది. కానీ ఈ క్యాన్సర్ మహమ్మారి రావటంతో తన కోరికగానే మిగిలిపోతుంది అని అనుకున్నారు తల్లిదండ్రులు. అయితే తాను చికిత్స పొందుతున్న బసవ తారకం హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది మోహన్ సాయి యొక్క కోరికను మేకే విష్ ఫౌండేషన్కు తెలియజేశారు. ఆ చిన్నారికి పోలీస్ కావాలని కోరిక ఉందని ఆసుపత్రి సిబ్బంది తెలుసుకుని మేకే విష్ ఫౌండేషన్కు తెలియజేశారు. అనంతరం ఆ సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులను సంప్రదించారు. దీంతో పోలీస్ సిబ్బంది బాలుడిని సాధారణంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా జాకిర్ హుసేన్ చిన్నారికి పోలీస్ వందనం చేసి చిన్నారి నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి ఆ చిన్నారికి తెలియజేశారు. అనంతరం బహుమతులు ఇవ్వటంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారి న్యూస్.